ఏపీ తెలంగాణలో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుండి సొంతూర్లకు పయనమయ్యారు. దూర ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే సరిపడా బస్సులు లేవంటున్నారు ప్రజలు. జేబీఎస్ లో రష్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, ఏపీలో చూసుకుంటే అటు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ హైదరాబాద్ నుంచి నగరవాసులు ప్రయాణమవుతూ ఉన్నారు. దీంతో అటువైపు బస్ స్టేషన్లు కావచ్చు, లేదంటే బస్ స్టాప్లు కావచ్చు, పూర్తిగా జనంతో కిక్కిరిసిపోతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. మనం చూడవచ్చు పూర్తిగా ఇక్కడ ప్రయాణికులతో రద్దీ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. సాధారణంగా పండగల సమయంలో ఏ విధంగా అయితే ఆ వాతావరణం కనిపిస్తుందో ప్రస్తుతం మనం అలాంటి వాతావరణం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. ఎక్కడికి వెళ్తున్నారండి? నిర్మల్కి. ఓకే, ఓటు వేయడానికేనా? అవును. ఫస్ట్ టైం ఓటరా మీరు? లేదు, సెకండ్ టైం. సో ఎలా అనిపిస్తోంది? ఏం లేదు, చాలా రష్ ఉంది. అసలు బస్సెస్ మార్నింగ్ నుంచి చూస్తున్నాం, లేవు, అది చూస్తున్నాము, చాలా రష్ ఉంది. అసలు ఓటింగ్కి ఇంతమంది వెళ్తున్నారా అని అనిపిస్తుంది అంతే. సో ఎన్ని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అయింది. అవును. ఎక్కడికి వెళ్ళాలి? నిర్మల్కి. ఓకే, ఇట్లా చాలామంది కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు, గంటల తరబడి కూడా ఉంటున్నా కూడా కొన్ని బస్సెస్ మాత్రం సరైన సమయానికి రాకపోవడము, సరైనటువంటి బస్సుల సౌకర్యం కూడా లేకపోవడం అనేది కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎక్కడికి వెళ్తున్నారు? నిర్మల్ అండి. ఓటు వేయడానికేనా? అవునండి. ఫస్ట్ టైం ఓటరా మీరు? లేదండి. ఎన్నోసారి ఓటు వేయడం? థర్డ్ టైం. మీరు చెప్పండి అండి, బస్సెస్ సౌకర్యం తక్కువగా ఉందని చెప్తున్నారు, ఏంటి ఎక్కడ ప్రాబ్లం అండి? ప్రాబ్లం ఏం లేదు మేడం, ఆ ప్రాబ్లం ఏం లేదు. బస్సులు వస్తున్నాయి, ఎక్స్ట్రా బస్సులు వస్తున్నాయి, కానీ అక్కడికి వెళ్ళి రావాలంటే కనీసం 5 గంటలు పడుతుంది. ఇప్పుడు 10 వరకు వచ్చేస్తాయి, 10-11 వరకు వచ్చేస్తాయి బస్సులు. అండి, కండక్టర్స్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఎలా ఉందండి బస్సుల రద్దీ అంతాను? ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది మేడం ఎలక్షన్స్ కొరకు. అయినా ఎక్స్ట్రా బస్సెస్ చాలా వేసాము, వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నారు మేడం. అంటే జనరల్గా అసలు ఎంత ఉండదు ఇప్పుడు? నిన్నటి నుంచి కంపేర్ చేస్తే ఇప్పటి వరకు ఎంత మంది జనాభా ఎల్లుండి ఉంటారు? వేలలో ఉంటారు మేడం మొత్తం, టోటల్గా. ఆల్మోస్ట్ మా రూట్లో అయితే చాలా పెద్ద మొత్తంలో ఎక్స్ట్రా వేసేసాము, చాలా బాగానే నడుస్తున్నాయి మేడం బస్సెస్. మొత్తానికి ఇది పరిస్థితి, చాలా వరకు కూడా ఎక్స్ట్రా బస్సెస్ కూడా వేశామని చెప్తూ ఉన్నారు. కొంతవరకు మాత్రం గంటల తరబడి ఉంటున్నా కూడా బస్సుల సౌకర్యం చాలా తక్కువగా ఉందని అయితే ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ మాత్రం, మరొక వైపు మాత్రం ఏ విధంగా అయినా సరే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం నగరం నుంచి పల్లబాట పడుతున్నటువంటి పరిస్థితులు జేబీఎస్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి.